ఈ నెల 17న జరగనున్న నాగార్జున సాగర్ ఉప ఎన్నికలలో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ గెలుపు కోసం రామగుండం ఎమ్మెల్యే కోరుగంటి చందర్ హాలియా మున్సిపాలిటీ ఇన్ఛార్జిగా విస్తృత ప్రచారాన్ని ముమ్మరం చేశారు. రామగుండం నియోజకవర్గంలో రోజుకు 16 గంటలు ఏదో ఒక కార్యక్రమంతో ప్రజలకు చేరువలో ప్రజలతో నిత్యం బిజీ బిజీగా గడిపే చందర్ హాలియాలోనూ తన మార్క్ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. అభ్యర్థి ఎవరో ఖరారు కాకముందే పలువురు కార్పొరేటర్లు ముఖ్య కార్యకర్తలతో నెల రోజులుగా హాలియాలోనే మకాం వేశారు. కార్పొరేటర్లకు ముఖ్య కార్యకర్తలకు వార్డు ఇన్ఛార్జిలుగా బాధ్యతలు అప్పగించారు. అన్ని వార్డుల్లో భరోసా సమావేశాలు, గడప గడపకు గులాబీ సైన్యంతో పాటు లబ్ధిదారుల ఆత్మీయ సమ్మేళనం, ఆడబిడ్డల సమరభేరి, యువజన కవాత్, సలాం హాలియా, గీత కార్మికుల సదస్సు, టీఆర్ఎస్ పార్టీలోకి భారీగా చేరికలు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రచారంలో ముందంజలో ఉన్నారు. ప్రచారంలో భాగంగా గురువారం హాలియాలోని 2వ వార్డులో గడప గడపకు గులాబీ సైన్యం ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలు పంచుతూ కారు గుర్తుకు ఓటు వేసి నోముల భగత్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చందర్ వెంట, దివంగత నోముల నరసింహయ్య, సతీమణి లక్ష్మి, ఎంపీపీ సుమతి, స్థానిక కౌన్సిలర్లు, నాయకులు మల్గిరెడ్డి లింగారెడ్డి, విజేందర్ రెడ్డి, మహేందర్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, అశోక్ రెడ్డి, సురభి రాంబాబు, నర్సిరెడ్డి, చాపల వెంకన్నతో పాటు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు, మాజీ మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ, కార్పొరేటర్లు, కార్యకర్తలు పెంట రాజేష్, అడ్డాల గట్టయ్య, పాముకుంట్ల భాస్కర్, కల్వచర్ల కృష్ణవేణి, రాకం వేణు, పొడ్డు రవీందర్, దుర్గం రాజేష్, మెతుకు దేవరాజ్, జాహిద్ పాషా, నూతి తిరుపతి శ్రావణ్, శాంతలక్ష్మి, ఆంధ్ర విజయ, కొయ్యడ శ్రీనివాస్, తోకల రమేష్, విజయ్ కుమార్, గన్న మహేష్, మేకల పోషం యాదవ్ తదితరులు పాల్గొన్నారు. కాగా ర్యాలీలో కార్పొరేటర్లు పెంట రాజేష్, అడ్డాల గట్టయ్య డప్పులు వాయించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జరిగినటువంటి ఉప ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు 2వ వార్డులో ప్రచారం ఇల్లు గడప గడపకు దివంగత నేత నోముల నరసింహయ్య గారి, సతీమణి లక్ష్మమ్మ గారు, మేమందరం కూడా ఇక్కడ ఇన్ఛార్జీలము, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, అదేవిధంగా మాజీ కౌన్సిలర్ గారు అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులు, అదేవిధంగా అన్న ఎంపీపీ సుమతి గారు అందరం కూడా ఈ యొక్క ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉన్నది. ఇల్లుకు గడప గడపకు వెళ్ళినప్పుడు ఇక్కడ నగర పంచాయతీగా ఉన్నటువంటి ఈ యొక్క అనుమతులను పట్టణంగా తీర్చిదిద్దేటువంటి తెలంగాణ ప్రభుత్వానికి మేమందరం కూడా ఓటు వేస్తాం. రేపు ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగాలన్నా, మా వాడలల్లో రోడ్లు వేయాలన్నా నిధులు తప్పకుండా అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వంతోనే నిధులు కేటాయించడానికి సాధ్యమవుతుంది. కాబట్టి అదే మన ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్గా ఉన్నటువంటి శంకరయ్య గారు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, అదేవిధంగా ఎమ్మెల్యే కూడా టీఆర్ఎస్ పార్టీలో ఉంటే, మాకు ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీ ఉంటేనే మేము అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుందనేటువంటి ఆలోచన ప్రజలందరిలో ఉన్నది. మేము ఇల్లుకు గడప గడపకు వెళ్తున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, వేరే పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు కూడా, వాళ్ళు కూడా స్వచ్ఛందంగా ఇంత గొప్ప సంక్షేమాభివృద్ధి పథకాలను ప్రవేశపెడుతూ అమలు చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మేమందరము అండగా ఉంటాం. తప్పకుండా రాబోయేటువంటి ఎన్నికలలో అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తేనే అభివృద్ధి జరుగుతుంది. ఎందుకంటే రాబోయేటువంటి కాలం 3 ఏళ్ల కాలం కూడా ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉంటారు, కాబట్టి వారి నాయకత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నట్టయితే మనకు అవకాశం ఉంటుందని, నోముల భగత్ యువకుడు, ఈ ప్రాంతం మీద పూర్తిగా యువకుల మీద ఈ ప్రాంతం మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, భవిష్యత్తు కోసం ఆరాటపడుతున్నటువంటి నాయకుడు, కాబట్టి ఈ ప్రాంతంలో అభివృద్ధికి ఆమడ దూరంగా ఉన్నది నాగార్జున సాగర్ నియోజకవర్గమని ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు. ఎందుకంటే గతంలో ఇక్కడ ఉన్నటువంటి ఊర్లలో పరిస్థితి కానీ, వాడలలో పరిస్థితి కానీ, ఏదో రోడ్లు ఏదో వేసినారు కానీ, వాస్తవంగా ఇక్కడ యువకులకు ఏదైనా ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం ఇన్వెస్ట్ చేసినాం, అదేవిధంగా మహిళలకు ఏదైనా ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం ఏదన్నా కుటీర పరిశ్రమల్లో ఏది కూడా నెలకొల్పినటువంటి పరిస్థితి లేదు. జానారెడ్డి అసలు సమయంలోనే మా దగ్గరికి ఎన్నడూ కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కరోనా సమయంలో మాకందరికి కూడా 1500 రూపాయలు 12 కిలోల బియ్యాన్ని ఇచ్చి ఇంట్లోనే ఉండాలి, ఎవరు కూడా బయటికి వెళ్ళకూడదు, అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే కరోనా సమయంలో బయటకు వెళ్ళకూడదని లాక్డౌన్ ప్రకటించిన సందర్భంలో
కనీసంగా ఒక్కనాడు కూడా జానారెడ్డి పత్తలేదు జాడలేదు మా వాడకి నడు కూడా వచ్చినటువంటి పాపానికి లేదు ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నోముల నరసింహయ్య మా కోసం ప్రత్యేకంగా అనేక రకమైనటువంటి కార్యక్రమాలు తీసుకొని మనకు మాకు అందుబాటులో ఉండి మాకందరికీ కూడా ధైర్యాన్ని నింపినారు అందుకోసమే నేను టిఆర్ఎస్ పార్టీ పక్షాననే ఉంటాం టిఆర్ఎస్ పార్టీని గెలిపించుకుంటామని ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు తప్పకుండా రాబోయేటువంటి ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ అఖండమైనటువంటి మెజార్టీతో గెలవబోతుందని మాకందరికీ కూడా విశ్వాసం ఉన్నది ప్రజలందరూ కూడా తప్పకుండా గమనించాలి 7 సార్లు ఎమ్మెల్యేగా ఎన్సీ వివిధ మంత్రి పదవులలో వివిధ హోదాలలో ఉన్నటువంటి జానారెడ్డి ఎప్పుడు కూడా ఆయనకంత కూడా పదవుల మీదనే ఆరాటం తప్ప కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల బతుకుదెరువులు మార్చాలనేటువంటి ఆరాటం మాత్రం లేదనేది అర్థమవుతా ఉన్నది అందుకోసమే ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించాలి జానారెడ్డికి తగిన బుద్ధి చెప్పాలని సందర్భంగా తెలియజేస్తాను నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవితశ్రీ చిట్ ఫండ్స్ భవితశ్రీ చిట్స్ తో శ్రీకారం బంగారు భవిష్యత్ కు సాకారం